బాల్కొండా ఆర్మూర్ రైతు సోదరులకు నా హృదయపూర్వక నమస్కారాలు. మొట్టమొదటిగా నిన్న జరిగిన బీజేపీ రైతు ధర్నాకు నా విజ్ఞప్తిని మన్నించి నా కోరికను మన్నించి రైతులు ఆ ధర్నాకు వెళ్ళలేదు. మరి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు. రైతులు లేని ధర్నాలో బీజేపీ వారు చేపట్టిన రైతు ధర్నా రైతులు లేని ధర్నాలో అరవింద్ గారు మాట్లాడుతూ మళ్ళీ అన్ని పచ్చ అబద్ధాలు. అసలు ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే తెలుస్తలేదు. పచ్చ అబద్ధాలంటే చెప్పిందే, చెప్పిన అబద్ధాన్ని ఒక 100 సార్లు చెప్తే అది నిజమవుతుంది అన్న భ్రమలో ఆయన ఉన్నాడు. చాలా అబద్ధాలు మాట్లాడిండు. నేను అవన్నిటి గురించి పోను కానీ ఒక ఇంపార్టెంట్ బాల్కొండ నియోజకవర్గానికి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ విషయం ఆయన పచ్చి అబద్ధం. అంటే పచ్చి అంటే మనిషి అన్నవాడు అంత అబద్ధం ఎవడు మాట్లాడు, అన్నం తినేవాడు ఎవడు కూడా అంత అబద్ధం మాట్లాడు. మరి ఆయన ఎంత అబద్ధం మాట్లాడిందంటే ఆయన మాటల్లోనే మీకు వినిపిస్తా. అది ఆయన బాల్కొండ నియోజకవర్గంలో కట్టినటువంటి చెక్ డ్యాంల గురించి మాట్లాడాడు. అయితే ఆయన 10 చెక్ డ్యాంలు అన్నాడు. ఆయనకు తెలియదు అసలు ఏమి 10 కాదు, నేను 26 చెక్ డ్యాంలు మంజూరు చేయించుకొని ఇప్పటికే దాదాపు 16 చెక్ డ్యాంలు కట్టడం పూర్తి కూడా జరిగిపోయింది. అయితే 26 చెక్ డ్యాంలలో ఆయన 10 చెక్ డ్యాంల గురించి మాట్లాడాడు. ఇక 10 చెక్ డ్యాంలు ఇవే ఆయన మాట్లాడిన 10 చెక్ డ్యాంల సంగతి. ఇవన్నీ చెక్ డ్యాంలు కూడా కేంద్ర ప్రభుత్వ నిధులతోటి తెచ్చుకున్నావు, కట్టినవు, నువ్వు కేసీఆర్కి ఎందుకు పాలాభిషేకం చేస్తున్నావు అని అడుగుతున్నాడు ఆయన. అంటే ఒక ఎంపీగా ఉండి ఒక పేపర్ పట్టుకొని అంత బాధ్యతారహితంగా మాట్లాడడం చాలా అన్యాయం. నిజంగా కూడా నాకు ఎంత బాధ వేస్తున్నది అంటే ఇటువంటి వాళ్ళు ఎందుకు పుట్టిర్రా అని చెప్పి ఒక్కొక్కసారి బాధ వేస్తున్నది. అసలు మనం ఎందుకు ఇటువంటి వాళ్ళని ఎన్నుకున్నాము అని బాధ వేస్తున్నది. సరే పొలిటికల్లీ రాజకీయంగా మాట్లాడు వేరు, అఫీషియల్ రికార్డు ఉన్న దాన్ని పేపర్లు తీసి మొత్తం చదివి కేంద్ర ప్రభుత్వమే డబ్బులు ఇచ్చింది అని చెప్పి అబద్ధం ఆడుతున్నాడు ఆయన. ఈ అబద్ధానికి నేను మొత్తం కూడా ప్రూఫ్ క్లియర్ చేస్తా. ఇవి ఆయన చదివిన చెక్ డ్యాం కప్పలవాగు మీద అట్లూరు బడా భీమగల్, అట్లూరు బడా భీమగలు శాంక్షన్ అయింది 4,57,00,000. అట్లనే సికింద్రాపూర్ బెజ్జోరా 5,28,00,000, మోతే 5,01,00,000, మోతే అట్లూరు 5,08,00,000, మొత్తం 20,04,00,000. ఈ నాలుగు మేము నాబార్డు లోన్ కింద తీసుకున్నాం 20 కోట్లు. కేంద్ర ప్రభుత్వం ఫండ్ కాదు అది, కేంద్ర ప్రభుత్వం డబ్బులు కావాలి. నాబార్డ్ అనే సంస్థ దగ్గర లోన్ తీసుకుని స్టేట్ గవర్నమెంట్ మళ్ళీ ఆ లోన్ ని తిరిగి కడతది, అది కూడా ఇంట్రెస్ట్ తో పాటు వడ్డీతో సహా రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ నాబార్డు తిరిగి కడతది. దీంట్లో కేంద్ర ప్రభుత్వానికి ఏం సంబంధం లేదు, వాళ్ళ డబ్బు కాదు. నెంబర్ వన్. ఏది ఆ 10లో ఈ 4 సంగతి. ఇది మిగతా 6 సంగతి. గాన్లపేట్ సుంకెట్ 9,56,00,000, వెంకటాపూర్
ఆరు కోట్ల అరవై ఆరు లక్షలు. అట్లనే వేల్పూర్ తొమ్మిది కోట్ల ముప్పై ఆరు లక్షలు, కొత్తపల్లి ఏడు కోట్ల డెబ్బై మూడు లక్షలు, పచ్చలనాడు కూడా ఐదు కోట్ల తొంభై నాలుగు లక్షలు, కుక్నూర్ సుంకెట్ తొమ్మిది కోట్ల మూడు లక్షలు. ఇదంతా నలభై ఎనిమిది కోట్లు మొత్తం పదిటికి కలిపి అరవై ఎనిమిది కోట్లు. అరవై ఎనిమిది కోట్లలో నలభై ఎనిమిది కోట్లు స్ట్రేట్ గా రాష్ట్ర ప్రభుత్వం ఫండే, రాష్ట్ర ప్రభుత్వం నిధులే. మిగతా ఇరవై కోట్లు నాబార్డు నుంచి లోన్, మేము దాన్ని తిరిగి ఇంట్రెస్ట్ తో పాటు తిరిగి రాష్ట్ర ప్రభుత్వం అప్పు కడుతుంది. ఇది ఆయన చదివిన పది చెక్ డ్యాంల సంగతి. ఆయన చెప్పిన ఆ పది చెక్ డ్యాంలు కాకుండా మొత్తం నియోజకవర్గంలో ఇరవై ఏడు చెక్ డ్యాంలు మంజూరైనవి. ఇరవై ఏడు చెక్ డ్యాంలు నూట డెబ్బై ఏడు కోట్ల రూపాయలతో మంజూరైతే ఆ నూట డెబ్బై ఏడు కోట్లలో నూట యాభై ఏడు కోట్లు డైరెక్ట్ స్టేట్ ఫండ్, కేవలం ఇరవై కోట్లు మాత్రమే నాబార్డ్ నుంచి లోన్ తీసుకున్నాం. ఆ లోన్ కూడా తిరిగి కట్టే డబ్బు, ఇంట్రెస్ట్ తో పాటు కట్టే డబ్బు. ఇది బాల్కొండ నియోజకవర్గంలోని చెక్ డ్యాంల పరిస్థితి. అంటే నూట డెబ్బై ఏడు కోట్లు మంజూరైతే నూట డెబ్బై ఏడు కోట్లలో నూట యాభై ఏడు కోట్లు డైరెక్ట్ స్టేట్ డబ్బు, స్టేట్ ప్లాను, ఓన్లీ ఇరవై కోట్లు మాత్రమే నాబార్డు నుంచి లోను. ఇది బాల్కొండ నియోజకవర్గం చెక్ డ్యాంల సంగతి. మంది నాయకులు వస్తే ఆ స్టేజ్ మీద ఉన్నంత మంది అన్న స్టేజ్ కింద మంది లేరు. నేను చూస్తున్న వీడియోలో చూసిన, ఫోటోలో చూసిన, నేను నిజంగా కూడా ఆర్మూరు బాల్కొండ నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ రైతన్నలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇటువంటి అబద్ధ ప్రచారాలు చేసే వాళ్ళని నమ్మలేదు మీరు, వారి ధర్నాకు మీరు పోలేదు, మీకు నా కృతజ్ఞత. ఏమే ప్రశాంత్ రెడ్డి, రోజుకోసారి మూర్ఛ వ్యాధి అదే ఫిట్స్ ఫిట్స్ వస్తున్నట్టు చేస్తును. భారతీయ జనతా పార్టీ ఎదుగుదలని చూసా, బీజేపీలో రైతులు ఉండరా? నువ్వు రైతు ధర్నా పెడితే ఆడ గులాగోలు రాకపోతే ఇంకోటి వస్తాడు? ఏ పార్టీకి ఆ రైతులు వస్తారా? సరే, నేను ఎందుకు పుట్టినా అని అడుగుతున్నావు నీ వీడియోలో. నేను ఎందుకు పుట్టినానో మీ కల్వకుంట్ల కవితను అడుగుపో చెప్తుంది, మంచి చెప్తుంది. రెండోది అన్నం తినేటోడు, ఇంకేంది మనిషి అన్నోడు, మీ బాప దగ్గరకు అదే కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఎందుకు బతుకున్నాడో, అన్నం తింటుండా పెండ తింటుండా ఆయన మాట్లాడిన మాటలు రెండు వేల పద్నాలుగు నుంచి మేనిఫెస్టో వీడియోలో చూపిస్తున్నట్టే నువ్వు ఊరేసుకొని వస్తావు, అర్థమైందా? ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు ప్రశాంత్ రెడ్డి, నెత్తికి రంగు వేసుకుంటున్నట్టు జుట్టుకు వేసుకుంటావు, మెదడు కట్టినట్టుంది నీకు. బిడ్డ, నేను పట్టుకున్న కాగితం నిన్న చెక్ డ్యాంలది నీ ఆఫీసర్ రాసిచ్చిండు, ఆఫీసర్ని వీకెత్తావా ఉద్యోగంలోకి వెళ్ళి చూస్తా. దిశ మీటింగ్లలో మీ కలెక్టర్లు ఇచ్చినాయి అవన్నీ, కలెక్టర్లు వీకెత్తావా? అటు జగిత్యాలు ఇటు నిజామాబాదు, అబద్దాల కోరు నువ్వు నీ ముఖ్యమంత్రి. పద్నాలుగు నెలలు తొందరేమున్నది పెడతది వీడియో తీసి పెడతా? నీ ఆర్ఎన్ బిలో ఏమేమి లుచ్చ పనులు చేస్తున్నావు, లఫంగ పనులు చేస్తున్నావు? నిజామాబాద్ జిల్లాలో ఇంత పనికి మాలిన మంత్రి ఉండడం మొట్టమొదటిసారి. గదే నియోజకవర్గం నుంచి అరుగుల రాజారాం చూసినాము, పక్క నియోజకవర్గం సంతోష్ రెడ్డి గారిని చూసినాము, అటు పక్క డీ శ్రీనివాస్ చూసినాము, ఇంకా అటు పక్కకి సుదర్శన్ రెడ్డి గారిని చూసినాము. మంత్రులు అంటే ఎంత ఉందా ఉంటుండేనో ఈ జిల్లా చరిత్రలో చూసింది. మీ అంతా జిల్లాకి దగులు బాధితనం చేసిన మంత్రి ఇలాంటి వరకు జిల్లాలో ఉట్టలే. అన్ని విషయాలు తీస్తా, తొందరేం పడుతున్నావు? ఇలా పెళ్లిళ్ళలో తిరుగుతున్నాం బాగా. రేపు కొరట్ల బహిరంగ సభ ఉన్నది, అక్కడ ఎమ్మెల్యే కూడా నీ లెక్కనే పరిశాన్ ఉన్నాడు, ఆరుమురైనా పరిశాన్ ఉన్నాడు. మొదట టీఆర్ఎస్ అందరినీ మీ నాయకత్వం కూడా పరిశాన్ చేస్తున్నాం, తొందర ఏం పడకు. పద్నాలుగు నెలలు ఉన్నది, నేను ఓపిక పట్టు, రేపు ఎల్లుండదు ఇస్తే వీడియో టైం దొరకంగానే. నువ్వు తప్ప నేను నీ గురించి ఆలోచించడం తప్ప వేరే మంచి పనులు వస్తున్నాయి నాకు పనికొచ్చేటి. వెయిట్ అండ్ వాచ్. భరత్ మాతా కీ జై.